ఇతర పార్టీలలో నువ్వే అన్నావు బీఆర్ఎస్ ఖతం అయిపోయింది, బీఆర్ఎస్ ఇస్ నో మోర్, దోచుకున్నారు అన్నారు. మరి దోచుకున్న వాళ్ళకు ఇవాళ మా కార్యకర్తలు బాధపడుతున్నారు. చాలా విషయాలు ఆయనకు పర్సనల్ గా చెబుతామని ట్రై చేసిన ఆయన నాకు టైం అయ్యాడు. ఏదే కానీ వన్ సైడ్ వినొద్దు, నువ్వు మా మాట కూడా విను, న్యాయం చేయి అంటున్నావు. ఇప్పుడు ఏమైతుందంటే ఒక్కొక్కరికి 2 టికెట్లు అండి ఒక ఇంట్లో, ఒకరికి 3 టికెట్లు అండి. కార్యకర్తలు బాధపడుతున్నారా లేదా? వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఇవాళ ఇంకొకటి, వేవ్ ఉన్నదని వే అన్నావు. వేవ్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కడు వస్తున్నాడు. వాళ్ళు మన దగ్గర రావాలి, మనం వాళ్ళ ఇంట్లోకి పోవడం అంత న్యాయం లేదండి. నువ్వు ఒక పర్సనాలిటీ రేవంత్ రెడ్డి, యు బికేమ్ ఏ లీడర్, 4 ముఖ్యమంత్రి అయినా నువ్వు ఒక్కడివే. ఎంతో మంది 20 సంవత్సరాలైనా ముఖ్యమంత్రి కాలేదు. 4 లోపల నువ్వు కష్టపడ్డావు, డబ్బులు తెచ్చినావు, మీటింగ్లు పెట్టావు, కానీ లాస్ట్లో అసెంబ్లీ ఎన్నికల వరకు సోనియా గాంధీ 6 డిక్లరేషన్ వల్ల సోనియా గాంధీ ఏదైతే తెలంగాణ ఇచ్చిన నమ్మిక మీద ఇవాళ ప్రజలందరూ మనకు ఓటేశారు. వేవ్ నడుస్తున్నది, వేవ్ నడిచినప్పుడు ప్రతి ఒక్కరు వస్తాడు మన దగ్గరికి. అంత మాత్రాన ఒరిజినల్ కాంగ్రెస్ లకు అన్యాయం చేయొద్దని అడుగుతున్నా. ఒక ఫ్యామిలీలో 3 టికెట్లు, ఒక ఫ్యామిలీలో 2 టికెట్లు. నేను ఇవాళ